కొంతమంది ఏమనుకుంటారంటే సంపాదించింది చాలక కోట్లు 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 సంపాదించి కొడుక్కి ఇస్తారు, అక్కడే వాడు విధవైపోతాడు. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేయాలి సంపాదన, ఇంక ఇవ్వనని చెప్పాలి. మిగిలినంతా దాన ధర్మాలు చేసి పారేయాలి. ఏమన్నా అంటే నాకు లోకం కూడా కొడుకే రాబ్బాయి అని చెప్పాలి ఖచ్చితంగా. అలా లేకుండా మొత్తం కొడుకులకు ఇస్తారు. ఏమంటారు తెలుసా, అప్పుడు కొరువు పెట్టేది వాడే, ఏదో కొరువు మనమే పెట్టి ముందిచ్చేస్తే అయిపోయి కొరువు పెట్టరా అబ్బాయి అని. ఈ కొరువు కోసం కోట్లు ఇవ్వాలా? కొరువు ఖరీదు కోటి రూపాయలు ఉంటుందా ఎక్కడైనా? వీడేం చేస్తారండి, ఆ కొరువు ఒక్కటి కొని మిగిలినంతా శుభ్రంగా వాడు భోగాలకు ఉపయోగించుకుంటాడు. ఏది ఇవ్వడం, గోదానం చేయడంటే గోదానం చేయడు. గోదానం ప్రత్యామ్నాయ 100 రూపాయలు సమర్పయం, 100 రూపాయలు గోవు వస్తుంది, అది చావు కూడా రాదు. 100 రూపాయలు గోవి ఎక్కడ వస్తుందండి? ప్రత్యామ్నాయ, అన్ని ప్రత్యామ్నాయ, అన్ని ప్రత్యామ్నాయే. అందుకే భగవంతుడు కూడా ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామే అంటాడు. వీడు అడగగానే నీకు కూడా ప్రత్యామ్నాయం, నువ్వు ఐశ్వర్యం అడిగి కదా దరిద్రం వచ్చింది పో అంటాడు వెంటనే. ఈ ప్రత్యామ్నాయాలు పనికి రావండి, విదురు శాస్త్రం ప్రకారం జరగాలి. ఎందుకు పెట్టారో చెబుతున్న మొహమాటం లేకుండా. దీనికి వాడు సద్గతికి సంబంధం లేదు. వీళ్ళ ఆస్తులు తరగడం కోసం పెట్టారు, నచ్చినా నచ్చకపోయినా నాకు ఇలా మాట్లాడమే అలవాటు. మన ఆస్తిని మనమే తగ్గించుకుని సమాజానికి ధారపోయడమే హిందూ ధర్మం, వైదిక ధర్మం. ఖచ్చితంగా ఆస్తులు తగ్గించుకోవలసిందే, దాన ధర్మాలు చేయవలసిందే. అందుకోసమే వ్యవస్థ. ఒక నోము చేశాం, పెట్టండి, పెట్టగలిగినంతమందికి చీరలు పెట్టండి అమ్మా. ముఖ్యంగా ఒక హిందువుగా అర్థిస్తున్నా మిమ్మల్ని చేతులు దాచి, శ్రావణ మాసంలో కానీ ఎక్కడైనా నోములు చేస్తే తల్లి మహిళలందరూ అన్ని కులాల వారిని పిలిచి చీరలు పెట్టండి అమ్మా. హిందూ ధర్మానికి కుల వ్యవస్థ పెద్ద పెట్టు అయిపోయింది. ఇక్కడ అన్ని కులాల వారిని పిలవండి, అన్ని కులాల వారిని పిలవండి. మనకి మొత్తం ఏదైతే చాలు కదండి, మన కులం అనే జిడ్డు ఎందుకండి ఇక్కడ పనిలేక? మన బంధువుల్ని, మన మిత్రుల్ని, ముఖ్యంగా ఆడపడుచుని తోడుకోవడాలని పిలుస్తాం. వాడికి నువ్వు 10,000 చీర పెట్టినా ఆవిడ మూతి తిప్పుతూనే ఉంటుంది, అలాగ నచ్చదు నువ్వు పెట్టింది. ఎంతసేపు బంధువుల్ని పిలవడం, మిత్రుల్ని పిలవడం, పెట్టడం, మొత్తం పని మనుషుల్ని, కూలివాళ్ళని, వాచ్మెన్ల్ని, ఈ 4వ తరగతి ఉద్యోగులు ఉంటారే వాళ్ళని అశ్రద్ధ చేయడం. నోమును చేస్తే పేదవాళ్ళకి పెట్టండి, క్రింది వర్గాల వారికి పెట్టండి, బలహీనులకి పెట్టండి అమ్మా. బలవంతుల బలం బలహీనులకు అందాలి, ధనవంతుల సంపదలు పేదవాళ్ళకు అందాలి. అదే వైదిక ధర్మం, అదే వైదిక ధర్మం. మన ఆస్తిని మనమే తగ్గించుకుని ధార పొయ్యాలి. ఈ పుణ్యం అంతా మన వెనకాల వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఈ మృదు చర్మం డమరవేమి రోగుతుంది. అప్పుడు మనకి సంసారం బాధ కాదు, వచ్చే జన్మ బాధ కూడా ఉండదు.